హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్. నేను మీ దుర్గా భవాని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవి స్వచ్ఛమైన చిక్కటి గేదె జున్ను పాలు అండి. ఇవి జున్ను పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలతో మనం జున్ను తయారు చేసుకుంటున్నాం. ముందుగా ప్యాకెట్ కట్ చేసుకుని ఒక గిన్నెలోకి క్వాంటిటీ కింద చూపిస్తున్నానండి. మీకు కొలుచుకుని తీసుకుందాము. నేను ఈ గ్లాస్తో జున్ను పాలని కొలుచుకుంటున్నానండి. మీరు ఏ గ్లాస్తో పాలు తీసుకుంటే అదే గ్లాస్తో క్వాంటిటీగా వేసుకోవాలి. నేను జున్ను పాలని 2 గ్లాసులు తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తోని. చూసారు కదా, 2 గ్లాసుల జున్ను పాలను వేశాను. ఇప్పుడు దీనిలోకి మామూలుగా పాలండి, మీ దగ్గర ఏ పాలైనా పర్వాలేదు, ఏ ప్యాకెట్ అయినా సరే మామూలు పాలు 3 గ్లాసులు పాలు వేసుకోవాలి. నేను 2కి 3 గ్లాసులు పాలు వేస్తున్నానండి. మీరు 4 కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీలో ఇలా ఈ విధంగా తయారు చేసుకుంటే జున్ను గడ్డలాగా పర్ఫెక్ట్ జున్ను వస్తుందండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను. 2 గ్లాసుల జున్ను పాలు, 3 గ్లాసుల మామూలు పాలు ప్యాకెట్ పాలు వేశానండి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల బెల్లం అండి. బెల్లం తురుము ఇది, 2 కప్పుల బెల్లం పడుతుంది. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు దీనిలో 1 గరిటతో బెల్లం అంతా కూడా పాలలో కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకుని బెల్లాన్ని కరిగించుకోండి. అలా గరుటుతూ కలుపుతూ ఉంటే గనక బెల్లం చక్కగా కరిగిపోతుంది పాలల్లో. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు బెల్లం వేసాం కదా మనం, బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే గనక ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ పాలని ఇలా స్ట్రైనర్లో నుంచి వడగట్టుకోండి వేరే గిన్నెలోకి. చూసారు కదా, దీనిలో డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి, ఇవి మిరియాలు యాలకులునండి. మిరియాలు యాలకులు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుందాం. చూసారు కదా, పొడి అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలల్లో వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుని ఇప్పుడు అన్నీ సమంగా సరిపోయాయో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకుంటే మీకు తెలుస్తుంది, ఏది తక్కువగా అనిపిస్తే దాన్ని మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నేను కుక్కర్లోని జున్నును రెడీ చేసుకుంటున్నానండి. కుక్కర్లో 1-3 గ్లాసుల వాటర్ వేసాను. వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పాల గిన్నెని దీనిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పైన. కానీ నేను విజిల్ పెట్టట్లేదండి, విజిల్ పెట్టకూడదు, మీరు గుర్తు పెట్టుకోండి. విజిల్ పెట్టకుండా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకుని ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఫ్లేమ్ని మట్టికి మీడియంలో పెట్టుకోండి. చూద్దామండి ఒకసారి జున్ను ఎంతవరకు అయిందో. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిందండి. ఒకసారి జున్ను ఉడికిందో లేదో మీకు తెలియడం కోసం ఒక గరిటె కానీ ఇలాంటి చాక్ కానీ పెట్టి గుచ్చి చూస్తే ఇలా క్లీన్గా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టండి. పాలల్లాంటిది ఏమైనా వస్తే ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి. చూసారు కదా, చక్కగా జున్ను ఉడికిపోయిందండి. ఇది నేను చల్లారిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చాలా బాగా గట్టిగా పర్ఫెక్ట్గా జున్ను వచ్చిందండి, గడ్డలాగా. ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఎంతో పర్ఫెక్ట్గా ఎంత గడ్డలాగా వచ్చిందో జున్ను. నేను చెప్పిన క్వాంటిటీ ఇలా చేస్తే గనక మీకు చాలా బాగా మంచి పర్ఫెక్ట్ జున్ను వస్తుందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ జున్ను రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.